हाय हेलो वेलकम बैक टू माय चैनल वीकेंड व्लॉग लो कोई फेमस स्टोर्स इन यूएसए चूप्चोना सो अवेटे కొన్ని రోజుల నుంచి కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి సో వాటిని కవర్ చేసుకోవడానికి అండ్ కొన్ని రిటర్న్స్ ఇచ్చేటి కూడా ఉన్నాయి సో వాటి కోసం ఏంటంటే మేమైతే కొన్ని స్టోర్స్ ఫేమస్ స్టోర్స్ అవి కూడా అండ్ జనరల్ గా ఇక్కడ ఉండే వాళ్ళు ఎక్కువ యూస్ చేసే స్టోర్స్ అవి సో అవి చూపిద్దాం అనుకుంటున్నాను సో అవన్నీ కూడా ఒకటే వీడియోలో ఇప్పుడైతే మేము ఒక స్టోర్ కి వెళ్తున్నాము ఫస్ట్ సో దాంట్లో ఏంటంటే ఏ స్టోర్ లో ఏమేమి ఉంటాయి అండ్ ఏ స్టోర్ లో ఏం దొరుకుతాయి అవన్నీ చూసేయచ్చు మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చూపించే స్టోర్లలో నుంచి కొన్ని స్టోర్స్ చూపించే స్టోర్స్ అన్ని కూడా వాట్లల్లో అట్లీస్ట్ నేను పాయింట్ టు పాయింట్ ఏముంటది ఏముంటది అని చెప్పి చూపించకపోతుండొచ్చు బట్ ఎందుకంటే చాలా స్టోర్స్ చూపిస్తున్నా కాబట్టి బట్ ఖచ్చితంగా మీకు దాంట్లో ఏం దొరుకుతది అండ్ ఆ స్టోర్స్ లో ఏమేం అవైలబుల్ గా ఉంటాయి అని మాత్రం డెఫినెట్ గా తెలుస్తది సో మిస్ అవ్వకండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి వాల్మార్ట్ కి వెళ్తున్నాము అండ్ ఈ వాల్మార్ట్ వచ్చేసి చాలా మందికి తెలిసి ఉంటది ఇక్కడ ఉండే వాళ్ళకే కాకుండా మన ఇండియాలో ఉండే వాళ్ళకి కూడా తెలిసి ఉంటది కదా సో దాంట్లో ఏంటంటే మనకి గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ క్లాత్స్ ఇంకా బుక్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ చాలా అప్లయన్సెస్ కూడా దొరుకుతాయి సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము కొంచెం గ్రాసరీ తీసుకోవడం దాంట్లో చూపిస్తాం ఇప్పుడు నేను చూపించే స్టోర్స్ లో ఆల్రెడీ కొన్ని స్టోర్స్ నేను సెపరేట్ గా వీడియోస్ చేశాను అండ్ కొన్ని స్టోర్స్ అయితే కొన్ని వ్లాగ్స్ లో ఇంక్లూడ్ చేశాను సో ఏవైతే సెపరేట్ గా వీడియోస్ చేశానో అవి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అండ్ ఆ వీడియో దగ్గర నేను స్క్రీన్ పైన టెక్స్ట్ కూడా పెడతాను సో మీరు ఒకవేళ మీకు ఇన్ డీటెయిల్ గా కావాలి అనుకుంటే ఆ వీడియో వెళ్ళి చెక్ చేయండి అండ్ నేను ఆల్రెడీ చేశాను కదా మరి మళ్ళీ ఎందుకు చేస్తున్నానని చెప్పి మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు బట్ ఏంటంటే నేను నా అవసరం కోసం వీకెండ్ లో నేను ఈ స్టోర్స్ తిరిగినప్పుడు అట్లీస్ట్ నాకు ఒక ఐడియా వచ్చిందనమాట ఇవన్నీ వీడియో ఇవన్నీ స్టోర్స్ నేను ఒకటే వీడియోలో చూపిస్తే కొందరికన్నా యూజ్ అవుతావు కదా అన్న ఒక చిన్న థాట్తోనే నేను ఈ స్టోర్స్ అన్ని చూపిస్తున్నాను ఒకటే వీడియోలో సో మీరు తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది అండ్ ఇంకోటి మీరు ఇందులో ఏ స్టోర్స్ అయితే ఎక్కువ రెగ్యులర్గా వెళ్తుంటారు అండ్ మీకు ఏ స్టోర్ అంటే ఎక్కువ ఇష్టం అనేది నా కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి మేము ఇప్పుడైతే సెల్ఫ్ చెక్అవుట్ చేసాం కదా సో సెల్ఫ్ చెక్అవుట్ చేసినా లేకుంటే బిల్లింగ్ వాళ్ళతోనే చేపించుకున్నా కూడా మనకి ఇంకొక చిన్న టిప్ ఏంటి అంటే మనం వాల్మార్ట్ యాప్ మన ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాల్మార్ట్ పే అని చెప్పి ఉంటది యాప్ లో దాంట్లో ఆల్రెడీ మన కార్డ్స్ ఇంక్లూడ్ చేస్తాం అంటే యాడ్ చేస్తాం కదా డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ సో మీరు త్రూ యాప్ పే చేశారనుకోండి దాంట్లో ఏంటంటే మనకి ఆటోమేటిక్ గా అది స్కాన్ కోడ్ నుంచి మనకి పే అయిపోయి కార్డ్ నుండి పే అయిపోయి మనకి బిల్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది సో మనకి ఎప్పుడన్నా రిటర్న్స్ ఉన్నా కానీ లేకుంటే ఇంకెప్పుడు బిల్ అవసరం ఉన్నా గానీ ఆ బిల్ ఎక్కడ ఉంది అండ్ ఎక్కడ పడిపోయింది ఎక్కడ పోయింది అని చెప్పి చూసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బిల్ కూడా దాంట్లో స్టోర్ అయిపోయి ఉంటుంది యాప్ లో సో ఇది ఎవరన్నా ఫాలో అవ్వకుంటే ఇది ఫాలో అవ్వండి నెక్స్ట్ మేము ఇప్పుడైతే హాబీ లాబీకి వెళ్తున్నాము సో ఈ స్టోర్ ఏంటి అంటే మనకి స్వింగ్ రిలేటెడ్ గానీ లేకుంటే క్రాఫ్ట్ రిలేటెడ్ స్టేషనరీ రిలేటెడ్ ఏమైనా ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటివన్నీ క్రాఫ్ట్స్ రిలేటెడ్ అన్నీ ఈ స్టోర్ లో దొరుకుతాయి అండ్ ఇలాంటి స్టోర్స్ ఇంకా వేరే కూడా ఉన్నాయి మైకెల్స్ ఇంకా సో బట్ దీంట్లో ఏంటంటే సో మేము కొన్ని తీసుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు సో దాంట్లో ఇప్పుడు ఏమేమి దొరుకుతాయి అనేది మీకు కొంచెం బ్రీఫ్ గా చూపిస్తాం సో ఇప్పుడు మేము వచ్చిన వాల్మార్ట్ పక్కనే ఈ హాబీ లాబీ కూడా ఉంది సో ఇప్పుడు మేము ఆ వాల్మార్ట్ పక్కనే ఉన్న హాబీ లాబీకి వచ్చేసినాం వాల్ పైన కనిపిస్తున్నాయి కదా అక్కడ నుంచి వరకు క్రాఫ్ట్స్ హోమ్ అసెంట్స్ సీజనల్ ఫ్రేమ్స్ ఆర్ట్ సప్లైస్ సో ఇలాంటివన్నీ మనకి ఆర్ట్స్ కి సంబంధించినవి క్రాఫ్ట్స్ కి సంబంధించినవి అన్ని ఐటమ్స్ దీనిలో దొరుకుతాయి సీజనల్ అంటే ఏంటి అంటే మామూలుగా ఇప్పుడు హాలోవీన్ వస్తుంది కదా హాలోవీన్ రిలేటెడ్ గానీ లేకుంటే తర్వాత క్రిస్మస్ రిలేటెడ్ అలా ఫెస్టివల్ రిలేటెడ్ గా ఆ సీజనల్ సంబంధించినవన్నీ దీంట్లో దొరుకుతాయి
సో అది హాబీ లాబీ అయితే. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసి హోమ్ డిపోకి వెళ్తున్నాము. సో హోమ్ డిపోకి ఎందుకంటే ఒక స్టడ్ ఫైండర్ కొనడానికి. సో స్టడ్ ఫైండర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ వాల్స్ లో మనకి ఎక్కడ బ్రిక్ ఉంది ఎక్కడ మెటల్ ఉంది అని చెప్పి అది ఇట్లా వాల్ కి పెడితే ఏంటంటే అది ఫైండ్ అవుట్ చేస్తా అనమాట. సో అది పెడితే మనం ఏదైనా స్క్రూస్ దించాలన్నా లేకుంటే ఏమైనా స్టాండ్స్ ఫిక్స్ చేయాలనుకున్నా వాల్ కి ఈజీ అవుతుంది. అంటే ఎక్కడ దిగుతుందో అది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అసలు హోమ్ డిపో అంటే ఏంటి అంటే ఈ స్టోర్ మనకు ఒక ఇంటికి కావాల్సినవి అంటే హార్డ్వేర్ ఐటమ్స్ మన స్క్రూస్ గానీ బోల్స్ గానీ పెయింటింగ్స్ వుడ్ వర్క్స్ అలాంటివి ఏం కావాలన్నా ఒక కొత్త ఇంటికి కావాల్సినవి ఆల్రెడీ ఉన్న దాంట్లో ఇంటీరియర్ ఏమైనా డిజైన్ చేసుకోవడానికి అట్లాంటి చాలా ఐటమ్స్ హోమ్ డిపోలో దొరుకుతాయి. అండ్ మన వ్లాగ్స్ లో ఆల్రెడీ నేను ఒక 2-3 టైమ్స్ కూడా చూపించాను. అండ్ మన గార్డెన్ వీడియోస్ కి పాట్స్ కి పెయింట్ వేసాను కదా, సో ఆ పెయింట్ కూడా అక్కడ నుంచే తీసుకొచ్చిన నేను. సో ఇలాంటి చాలా ఐటమ్స్ హోమ్ డిపోలో దొరుకుతాయి ఒక ఇల్లుకు కావాల్సినవి. సో మేము ఇప్పుడైతే ఆ స్టడ్ ఫైండర్ తీసుకోవడానికి వెళ్తున్నాం. సో నెక్స్ట్ అయితే మేము మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ అది గ్రాసరీ, మన ఇండియన్ గ్రాసరీ కదా. సో ఆ ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్తున్నాము. జనరల్గా మేము రెగ్యులర్గా అయితే కిమత్ అనే ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్తాము. సో ఇక్కడ చాలా ఉంటాయి ఇండియన్ గ్రాసరీ స్టోర్స్, బట్ మాకు ఎప్పుడు ఎందుకో కిమత్లోనే కొంచెం ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి అనిపిస్తుంది. సో మేము రెగ్యులర్గా అయితే దాంట్లోకి వెళ్తాము. అండ్ నేను ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా చూపించాను అది. సో ఇప్పుడైతే ఒక్కసారి బ్రీఫ్గా చూపిస్తాం. సండే మార్నింగ్ మేము ఇంకా చికెన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము హలాల్ షాప్కి. ఐ థింక్ ఇది ఫేమస్ స్టోర్ అని చెప్పలేను, బట్ ఏంటంటే మనకి కొంచెం ఇంకా మన డైలీ రొటీన్లో ఇది కూడా ఒక పార్ట్ కాబట్టి సో దీన్ని ఇక్కడ ఎలా ఉంటుందని చెప్పి చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ దీంట్లో మనకేంటంటే జనరల్గా చాలా మందికి తెలుసు కొంచెం వేరే స్టోర్స్లలో ఓన్లీ ఫ్రోజన్ తింటారు అట్లా అట్లా అని చెప్పి అనుకుంటారు, బట్ అట్లా ఏమి ఉండదు. మనకి ఇక్కడ కూడా ఫ్రెష్ చికెన్ అండ్ మటన్ అండ్ ఫ్రెష్ హలాల్ షాప్స్ కూడా ఉంటాయి. మనం ఇండియాలో అయితే ఎట్లా చికెన్ షాప్కి వెళ్ళి కిలో ఇవ్వు హాఫ్ కిలో ఇవ్వు అని చెప్పి తీసుకుంటామో ఇక్కడ కూడా అలా తీసుకోవచ్చు, ఫ్రెష్గా కట్ చేసి కూడా ఇస్తారు. సో దాంట్లోనే ఏంటంటే మనకి ఓన్లీ చికెన్ షాప్ లో చికెన్ అలా ఉండడమే కాకుండా దాని పక్కన కొంచెం చిన్న గ్రాసరీ స్టోర్ కూడా ఉంటుంది లోపలనే. సో ఏమైనా గ్రాసరీస్ కూడా కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే హలాల్ షాప్కి లోపలికి వెళ్ళట్లేదు. జనరల్గా మేము ఇక్కడికి కొత్త హౌస్కి షిఫ్ట్ అయినప్పటి నుంచి అయితే లోపలికి వెళ్ళలేదు ఈ కొత్త హలాల్ మీర్ షాప్కి, ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి జనరల్గా నా అవసరం ఉంటేనే స్టోర్కి వెళ్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి ఓన్లీ చికెన్ తీసుకొని రావడం కాబట్టి ఇంకా మా హస్బెండ్ ఒక్కటే వెళ్ళారనమాట. సో లోపల నేను కుదిరితే కొన్ని వీడియో క్లిప్స్ అట్లా కవర్ చేయమని చెప్పాను, చూద్దాం. అండ్ లోపల వచ్చేసి ఇలా క్లోజ్ పార్టిషన్ ఒకటి ఉంటుంది. సో మనం ఆర్డర్ చేస్తే వాళ్ళ లోపల చికెన్ కానీ మటన్ కానీ కట్ చేసి ఇస్తారు ఆర్డర్ మీద. అండ్ అలాగే వాళ్ళకి ఏంటంటే డైలీ రెగ్యులర్గా వాళ్ళకి ఎంత డే ఒక డే వైజ్గా ఎంత సెల్ అవుతాయని చెప్పి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు దాని ప్రకారం కొన్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటారు. ఎందుకంటే ఎవరైనా ఆల్రెడీ ముందే ఫోన్లో కూడా ఆర్డర్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఆర్డర్స్ అయినా అట్లా అయినా తీసుకొని ప్యాక్ చేస్తారు, లేదంటే ఇంకా డైరెక్ట్గా వచ్చి ఎవరైనా క్విక్గా తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇట్లా రెడీగా పెట్టేస్తారు. సో చికెన్ ఇదే చికెన్ కానీ మటన్ కానీ
కానీ. అండ్ ఇది ఇండియన్ గ్రోసరీ కాబట్టి మనకి ఇండియన్ గ్రోసరీ ఐటమ్స్ అంటే మనకి వెజిటేబుల్స్ అండ్ ఇండియన్కి సంబంధించిన గ్రోసరీ కూడా ఉంటుంది. అంటే హలాల్ మీట్ అంటే ఓన్లీ ఇండియన్దే అని కాదు, వేరే కంట్రీ వాళ్ళు కూడా పెడతారు. సో వాళ్ళ ఆ కంట్రీ రిలేటెడ్ హలాల్ షాప్లో ఆ కంట్రీ రిలేటెడ్ గ్రోసరీయే ఉంటుంది. సో ఇది మన ఇండియన్ గ్రోసరీ కాబట్టి మన ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో, మన గ్రోసరీ ఉన్నాయి దీంట్లో. గ్రోసరీ అండ్ వాల్మార్ట్లో కూడా ఈ రెండిట్లలో గ్రోసరీ తీసుకున్నాను కదా, సో రెండిట్లలో ఎందుకు తీసుకున్నాను, ఒకటే దాంట్లో తీసుకోవచ్చు కదా అనేది నేను ఇంకొక స్టోర్ కూడా చూపిస్తాను. సో ఆ మూడు స్టోర్లకి నేను డిఫరెన్స్ అనేది చెప్తాను. సో మన ఇండియన్ స్టోర్లలో అయితే ఆబ్వియస్లీ తెలుసు మనకి పప్పులు ఉప్పులు మన ఇండియన్ వెజిటేబుల్స్ ఇట్లాంటి మసాలాలు అన్ని రైస్ అన్ని మనకి ఇండియన్ గ్రోసరీలో దొరుకుతాయి. సో బట్ ఈ మూడు స్టోర్స్లకి ఉన్న డిఫరెన్స్ అనేది నేను ఇంకొక స్టోర్ చూపించినాక మాత్రం చెప్తాను. ఇప్పుడు మనము మార్షల్స్ అనే స్టోర్కి వెళ్తున్నాము. సో ఆ స్టోర్ ఏంటి అంటే మనము క్లాత్స్ కేటగిరీస్లో తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మిగతా క్లాత్స్ అంటే చాలా స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే ఒక మార్షల్స్ అనే కాకుండా రాస్ కానీ ఓల్నావి కానీ ఇంకా టార్గెట్ ఉన్నాయి. సో అవి కూడా కొంచెం మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి అక్కడ. బట్ ఏంటంటే వాటితో కంపేర్ చేసుకుంటే నాకు ఇక్కడ కొంచెం మంచి బ్రాండ్స్ అండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. అండ్ దీంట్లో ఏంటంటే ఈ స్టోర్లో మనకి ఓన్లీ క్లాత్సే కాకుండా ఫర్నిచర్ కానీ కిచెన్ ఐటమ్స్ అంటే కిచెన్ యూటిలిటీస్ కానీ లేకుంటే మనకి ఇంటీరియర్ ఏమన్నా డిజైనర్ పీసెస్తోని డెకరేట్ చేసుకోవాలనుకున్న డిజైనర్ పీసెస్, ఇంకా షూస్ బ్యాగ్స్ చాలా అంటే స్పోర్ట్స్ వేర్ ఇవన్నీ ఉంటాయి ఒకటే స్టోర్లో, ఓన్లీ క్లాత్సే కాకుండా అండ్ చెప్పిన కదా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. సో అందుకని ఇప్పుడు నేను ఈ స్టోర్ చూపిస్తున్నాను ఈరోజు అంటే ఇప్పుడు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. సో మేము ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే మామూలుగా ఇప్పుడు వచ్చేది వింటర్ కాబట్టి మేము మామూలుగా సోఫా మీద కూర్చున్నప్పుడు ఒకటి కొంచెం వేడిగా ఉండడానికి త్రో తీసుకున్నాము ఒక 2 weeks back. ఎక్కువనే అయిపోయింది, ఇంకా మా కుదరక ఇంకా ఈ మధ్యలో మేము అసలు బయటికి కూడా రాలేదు. సో అదేంటంటే అది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా చిన్నగా ఉంది, అందుకే అది రిటర్న్ ఇచ్చి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం పెద్ద జార్స్ కూడా ఉంటాయి దీంట్లో, కిచెన్ ఐటమ్స్ కూడా ఉంటాయని చెప్పినా కదా, గ్లాస్ జార్స్ ఉంటాయి. సో కిచెన్ వేర్ కోసం నేను ప్యాకెట్స్లో ఓపెన్ చేసింది, అందులో కొంచెం పెద్ద జార్లో అయితే ఒకేసారి పోసేసుకోవచ్చు కదా, సో వాటి కోసం అని చెప్పి కొంచెం పెద్ద జార్స్ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. సో అండ్ నన్ను ఒకసారి నేను అవకాయ వీడియోలో కూడా మీరు నన్ను అడిగారు కదా ఆ జార్స్ ఎక్కడ తీసుకున్నారని చెప్పి. సో ఒకటైతే ఇక్కడ తీసుకున్నాను, ఇంకొకటి అయితే బిలోడాలలో తీసుకున్నాను.
సో ఇది మార్షల్స్ అయితే అండ్ యాక్చువల్ గా కోవిడ్ వల్ల చాలా తక్కువ స్టాక్ ఉంది అండ్ ఇంకా డీటెయిల్ గా కావాలి ఇంకా ఏమేమి దొరుకుతాయి అనుకుంటే నేను లింక్ ఇస్తానని చెప్పాను కదా డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ నేను మార్షల్స్ వీడియో కట్ చేశాను సో అది అయితే ఆ వీడియో చూడొచ్చు చూసేయొచ్చు మీరు దాంట్లో అండ్ ఇందులో ఏంటంటే ఇప్పుడు మార్షల్స్ టీజే మ్యాక్స్ అండ్ హోమ్ గూడ్స్ అనేది ఇంకొక స్టోర్ ఉంటుంది సో హోమ్ గూడ్స్ ఏంటంటే మనకి హోమ్ అంటే ఇంకా ఫర్నిచర్ కానీ ఇంటీరియర్ ఐటమ్స్ కానీ అన్ని దాంట్లో దొరుకుతాయి సో ఈ త్రీ స్టోర్స్ టీజే మ్యాక్స్ మార్షల్స్ అండ్ హోమ్ గూడ్స్ ఈ త్రీ స్టోర్స్ ఒక్కరివే సో మనం ఒక్క స్టోర్ కార్డ్ తీసుకుంటే మనము ఏవైనా ఏ త్రీ స్టోర్స్ ఈ త్రీ స్టోర్స్ లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు సో మా మెయిన్ గా మా గ్లాస్ జార్స్ కోసం అని చెప్పి అనుకున్నాం కదా సో స్టాక్ లేదు కాబట్టి దొరకలేదు అండ్ దీని పక్కనే మాకు ఇప్పుడు బిలో డాలర్ కూడా ఉంది యాక్చువల్గా బిలో డాలర్ కూడా తెలుసు కదా మీకు స్టోరు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను సో అక్కడ ఏంటంటే ఎనీథింగ్ ఈజ్ ఫర్ డాలర్ ఉంటుంది బట్ ఏంటంటే ఈ డాలర్ ట్రీ కాన్సెప్ట్ లోనే చాలా షాప్ చాలా స్టోర్స్ ఉన్నాయి డాలర్ ట్రీ అని బిలో డాలర్ అని ఫ్యామిలీ డాలర్ ఇలా చాలా స్టోర్స్ ఉన్నాయి సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు మేము వెళ్ళేది బిలో డాలర్ దీంట్లో వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే డాలర్ ట్రీ కాన్సెప్ట్ కానీ కాకపోతే మీరు మాక్సిమం ప్రైస్ ఇప్పుడు డాలర్ ట్రీకి వెళ్తే ఓన్లీ డాలర్ ఉంటుంది ఏది తీసుకున్నా కూడా బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం క్వాలిటీ మంచిగా పెడతాడు అంటే డాలర్ ట్రీతో కంపేర్ చేస్తే బిలో డాలర్లో కొంచెం క్వాలిటీ బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా కొంచెం ఐటెంను బట్టి ఒక $1.45 మాక్సిమం ప్రైస్ అనమాట దీంట్లో సో డాలర్ నుంచి $1.45 వరకు ఉంటుంది అండ్ ఇంకా మనకి డాలర్ ట్రీలో కూడా కొంచెం గ్లాస్ కలెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది బిలో డాలర్లో చాలా ఎక్కువ ఉంటుంది కలెక్షన్ సో మేము ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి గ్లాస్ జార్స్ తీసుకుంటాం సో ఇది బిలో డాలర్ అయితే అండ్ యాక్చువల్గా ఈ కోవిడ్ డిమాండ్ వల్ల కొన్ని ఐటమ్స్కి అయితే మాక్సిమం ప్రైజెస్ కూడా పెంచేసిండు అంతకుముందు మంచి పెద్ద గ్లాస్ జార్స్కి కూడా ఏంటంటే $1.45 మాత్రమే మాక్సిమం ఉండేది బట్ ఇప్పుడు దాన్ని $1.99 చేసిండు కానీ మంచి ప్లేస్ అని చెప్పొచ్చు బిలో డాలర్ అది గ్లాస్ ఐటమ్స్కి అయితే గ్లాస్ జార్స్కి సో మేమైతే కొన్ని తీసుకున్నాము పెద్ద పెద్ద జార్స్ కావాలని చెప్పి సో ఎవరికన్నా మంచి కలెక్షన్ కావాలనుకుంటే ఈ స్టోర్లో ట్రై చేయొచ్చు బిలో డాలర్లో ఇప్పుడు నెక్స్ట్ స్టోర్ వచ్చేసి యూపీఎస్ యాక్చువల్లీ స్టోర్ అంటే స్టోర్ ఏం కాదు ఇది ఇది ఒక పోస్టల్ సర్వీస్ లాగా అంటే యునైటెడ్ పార్సల్ సర్వీసెస్ సో ఇది ఏంటంటే ఇక్కడ మనకి ఇండియాలో ఎలా అయితే పోస్టల్ సర్వీసెస్ ఉంటాయో ఇక్కడ కూడా ఒక పోస్టల్ సర్వీస్ అనమాట ఇది కాకపోతే ప్రైవేట్ పోస్టల్ సర్వీసెస్ అండ్ ఇక్కడ ఉండే గవర్నమెంట్ పోస్టల్ సర్వీస్ ఏంటంటే యూఎస్పీఎస్ యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ అని చెప్పి ఉంటుంది సో దానిలానే సేమ్ మనకి ఫెడెక్స్ అండ్ యూపీఎస్ అని చెప్పి రెండు స్టోర్స్ ఉన్నాయి సో దీంట్లో ఏంటంటే సేమ్ మనము ఏమన్నా కొరియర్స్ కానీ పార్సల్స్ కానీ వేరే వాళ్ళకల్లా పంపించుకోవచ్చు దీని నుండి అండ్ అలా ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు లైక్ అమెజాన్లో ఏమైనా ఒక ప్రోడక్ట్ కొన్నాం అనుకోండి ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు ఏమైనా రిటర్న్ ఇవ్వాలనుకుంటే ప్రోడక్ట్ సో మనకు అన్నిసార్లు మనకి ఇంటికి వచ్చేసి పికప్ అంటే రిటర్న్ అనేది ఉండదు అంటే మనకి మనం ఇచ్చే రీజన్ అంటే రిటర్న్ ఇవ్వడానికి ఇచ్చే రీజన్ బట్టి అండ్ పికప్ అండ్ డ్రాప్ ఆప్షన్ రెండు ఉంటాయి అన్నమాట సో అందులో మనం ఏది పెట్టుకుంటాం దాన్ని బట్టి సో ఇక్కడికి వచ్చి కూడా మనము రిటర్న్ ఇవ్వచ్చు ప్రోడక్ట్ అనేది సో ఆ సర్వీసెస్ కూడా యూపీఎస్లో ఉంటాయి సో అందుకని ఇప్పుడు ఈ స్టోర్ చూపిస్తున్నాం సో ఇప్పుడు మనం అక్కడ ప్రోడక్ట్ అనేది రిటర్న్ ఇచ్చిన తర్వాత లేబుల్ క్రియేట్ చేసుకునే ప్రోడక్ట్ రిటర్న్ ఇచ్చిన తర్వాత మనకు ఒక స్లిప్ ఇస్తాడు ఇలాగా అంటే మనం రిటర్న్ ఇచ్చిన ప్రోడక్ట్ అన్నట్టుగా
మన నెక్స్ట్ స్టోర్ వచ్చేసి కాస్కో. సో దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక ఇండియన్ గ్రోసరీకి వెళ్ళొచ్చిన తర్వాత ఒక డిఫరెన్స్ చెప్తాను అని చెప్పిన కదా, త్రీ గ్రోసరీ స్టోర్స్కి వెళ్తాను డిఫరెన్స్ అని చెప్పాను కదా. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ వాల్మార్ట్ అండ్ ఇండియన్ గ్రోసరీ స్టోర్ అండ్ ఇక్కడ ఇప్పుడు కాస్కో. సో దీంట్లో ఏంటంటే మనకి ఇండియన్ గ్రోసరీస్లో వచ్చేసి మనకు ఓన్లీ మన ఇండియన్ ఐటమ్స్ అంటే ఇండియన్ వెజిటేబుల్స్, మన స్పైసెస్, ఉప్పు, కారం, పప్పులు అట్లాంటివి అన్నీ దొరుకుతాయి దాంట్లో. వాల్మార్ట్లో వచ్చేసి మనకి నేను ఎందుకు అక్కడ వెజిటేబుల్స్ అంటే కొన్ని అక్కడ తీసుకుంటా అంటే మనకు కొన్ని మనకి యూనివర్సల్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, లైక్ బెల్ పెప్పర్స్ కానీ, క్యాప్సికమ్, క్యాబేజ్ ఇలాంటివి, సిలాండ్రో ఇలాంటివి ఏంటంటే అక్కడ కొన్ని దొరుకుతాయి అన్నమాట. సో ఇవి ఇక్కడ లోకల్లో వెజిటేబుల్స్ అండ్ లోకల్ నుంచి వస్తాయి కాబట్టి చాలా ఫ్రెష్గా అండ్ అక్కడతో మన ఇండియన్ గ్రోసరీస్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ప్రైజెస్లో ఉంటాయి. అండ్ సో ఆ రెండింటికి డిఫరెన్స్ అది, వాల్మార్ట్ అండ్ ఇండియన్ గ్రోసరీస్. మరి నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ కాస్కోలో డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఏది దొరికినా కొంచెం హోల్సేల్లో దొరుకుతుంది. సో సేమ్ మన హైదరాబాద్లో ఎలా మెట్రో అయితే ఉంటుందో మెట్రో స్టోరు, సో సేమ్ దానిలాగా. అండ్ దీనికి కూడా మెంబర్షిప్ కార్డు ఉండాలి. అండ్ దీనికి కూడా నేను సపరేట్ ఒక వీడియో చేశాను, సో అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఒక్క ఓన్లీ గ్రోసరీయే కాదు, గ్రోసరీస్తో పాటు గ్యాస్ ఉంటుంది, విజన్, టైర్స్, లిక్కర్, ఇంకా ఆప్టికల్స్ అంటే మన విజన్ ఆప్టికల్స్, ఇంకా ఫార్మసీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ దీంట్లో ఉంటాయి. సో వీటితో పాటు ఇంకా మనం కొంచెం ఏంటంటే బయట అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కాబట్టి సో ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది. అండ్ మేమైతే జనరల్గా ఇక్కడ ఏం తీసుకుంటామంటే గ్యాస్కి మెయిన్గా యూజ్ చేస్తాము. గ్యాస్కి అండ్ గ్రోసరీ వచ్చేసి మిల్క్, ఎగ్స్, వాటర్, ఆయిల్, ఇంకా షుగర్, మన లాండ్రీ లిక్విడ్స్, మేము అంటే మనం కిచెన్లో యూజ్ చేసుకునే డిష్ వాషర్ ఉంటుంది కదా, డిష్ వాషర్ మనకి దాని లిక్విడ్స్ దొరుకుతాయి. సో అవి ఇలాంటివన్నీ కూడా మేము ఇక్కడ తీసుకుంటాము. సో ఇప్పుడైతే స్టోర్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. కాస్కో వచ్చేసి మా ఇంటి పక్కనే, జస్ట్ అక్కడ నుంచి చూస్తే ఇక్కడ కనిపిస్తాయి అనమాట, వెరీ నియర్ బై కదా. సో ఇప్పుడు ఆ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, అవి మా అపార్ట్మెంట్స్. సో ఇప్పుడు మన నెక్స్ట్ అండ్ లాస్ట్ స్టోర్ వచ్చేసి వాల్గ్రీన్స్. సో ఈ వాల్గ్రీన్స్ అనేది ఒక ఫార్మసీ అండ్ మన మెడికల్ స్టోర్స్ లాగా. సో ఇక్కడ ఏంటి అంటే ఫేమస్ వాల్గ్రీన్స్ అండ్ ఇంకొకటి సివిఎస్ ఉంటుంది. సో ఈ రెండు స్టోర్స్ మెడికల్కి అండ్ ఫార్మసీకి చాలా ఫేమస్. సో చాలా మంది వాల్గ్రీన్స్ అండ్ సివిఎస్ ఈ రెండు యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి జనరల్ మెడిసిన్ ఏమైనా డైరెక్ట్గా అంటే జస్ట్ హెడ్ ఏక్ కానీ, ఫీవర్ కానీ, ఇట్లా చిన్న చిన్న జనరల్ మెడిసిన్స్ మనం డైరెక్ట్గా స్టోర్ లోపలికి వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ ఇంకేదైనా మోస్ట్లీ ఇంకెక్కడ ఏంటి అంటే మనకి మన ఏదో మెడికల్ షాప్కి వెళ్ళిపోయి మనకి ట్యాబ్లెట్ కావాలి, ఆ ట్యాబ్లెట్ కావాలంటే ఇక్కడ అస్సలు ఇవ్వరు. బట్ ఏంటంటే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసి మనకి ప్రిస్క్రిప్షన్ ఉండి అండ్ మన దగ్గరలో ఉన్న వాల్గ్రీన్స్కి వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లోనే పంపిస్తారు. మనకి ఏదైతే ప్రిస్క్రిప్షన్ ఉంటుందో అది మనకి హ్యాండ్కి కూడా ఇవ్వరు అండ్ డైరెక్ట్గా స్టోర్కి పంపిస్తారు. ఆ స్టోర్కి వాళ్ళు ఆన్లైన్లో అంటే డైరెక్ట్ డాక్టర్
పంపించిన తర్వాత మన దగ్గరలో ఏదైతే స్టోర్ ఉంటుందో ఏదైతే వాల్గ్రీన్ స్టోర్ ఉంటుందో సో ఆ అడ్రస్ ఇస్తే వాళ్ళు ఆ స్టోర్ కు పంపిస్తారు సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ లోపలికి వెళ్ళైనా తీసుకోవచ్చు లేదు అంటే డ్రైవ్ త్రూ అయినా తీసుకోవచ్చు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది సో మనం లోపలికి ఓన్లీ మెడిసిన్ కోసం అనుకుంటే మనం లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో డైరెక్ట్ గా మనం అక్కడికి వెళ్ళిపోతే డ్రైవ్ త్రూ వాళ్ళు ఇచ్చేస్తారు ఇంకా కొందరేంటి అంటే మనకి రెగ్యులర్ గా మెడిసిన్ వాడుతూ ఉంటారు అంటే డైలీ బేసిస్ లో మెడిసిన్ వాడుతూ ఉంటారు కదా సో వాళ్ళ అదేంటి అంటే వాళ్ళకు కూడా మనకు ఒక డైలీ వాడుతున్నాం కదా అని చెప్పి 3 మంత్స్ కి 4 మంత్స్ కి కూడా ఒకేసారి అన్ని ఇవ్వరు డెఫినెట్ గా మనం మంత్లీ మంత్లీ రీఫిల్ చేసుకోవాల్సిందే సో ఆ రీఫిల్స్ కూడా ఎట్లా అంటే మనం వాల్గ్రీన్స్ అనే యాప్ వేసుకుంటే వాళ్ళు మన మన రీఫిల్ టైం వచ్చినప్పుడు మనకు ఒక అలర్ట్ వస్తుంది సో ఆ అలర్ట్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి మనకు ఏ రోజు కావాలి అండ్ ఏ టైం కి కావాలి అంటే ఆ టైం వరకల్లా వాళ్ళు మెడిసిన్ రెడీ చేసి పెడతారు సో దాని తర్వాత మనం వెళ్ళి డైరెక్ట్ గా డ్రైవ్ త్రూ గాని మన ఈవెన్ స్టోర్ లో గాని వెళ్ళి పిక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫార్మసీ ఎందుకు చూపిస్తున్నాను అంటే మన డైలీ లైఫ్ లో ఇంకా మనకు మెడిసిన్స్ అండ్ ఫార్మసీ కూడా ఒక పార్ట్ కాబట్టి సో ఇప్పుడు ఈ ఫార్మసీ చూపిస్తున్నాను మీకు మేము మా పక్కనే ఉన్న వాల్గ్రీన్స్ ఫార్మసీలో మా మెడిసిన్ రీఫిల్ చేసుకున్నాము సో ఇప్పుడు ఏంటంటే దాన్ని పికప్ చేసుకుంటున్నాం డ్రైవ్ త్రూ సో మనం వెళ్ళగానే మన నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ చేసుకుని మన మెడిసిన్ మనకి ఇచ్చేస్తాడు కదా ఫార్మసీ 24 అవర్స్ స్టోర్ 24 అవర్స్ అంటే ఫార్మసీ నైట్ లో ఉన్నారు అంటే మిగతా పికప్ ద లాస్ట్ నేమ్ ఇస్ కేసి రెడ్డి కేఈఎస్హెచ్ఐ ఆర్ఈడిడిబై కేఈఎస్హెచ్ఐ ఎస్హెచ్ హెచ్ ఫర్ హెండ్ ఐ ఆర్ఈడిడిబై ఎస్ Rujana? Yes. Raise me $8 and a penny for the level direction. One moment. Thank you. ఇవి ఫైనల్ గా ఫేమస్ స్టోర్స్ ఇన్ యుఎస్ఏ సో ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి బట్ దాంట్లో కొన్ని ఫేమస్ స్టోర్స్ ఇవి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే అన్ని వీడియోస్ చూసేయచ్చు ఇంకా నేను పెట్టిన వాటికి కూడా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో అండ్ మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ బై బై అండ్ వీటిలో మీకు ఏ స్టోర్ ఫేవరెట్ అనేది లేకుంటే ఇవి కాకుండా ఇప్పుడు నేను చూపించిన వాటిలో కాకుండా ఇంకా వేరేమైనా ట్రై చేయొచ్చు బాగుంటాయి అనేది ఏమైనా ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.